ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించి విధుల్లోకి చేరడానికి ముందుకొచ్చిన కార్మికులను విధుల్లోకి తీసుకోకుండా వారిని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సిపిఐ ఏఐటీయుసీల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేపట్టారు. అనంతరం ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం రెండు తల్ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు అజయ్ సారథి మాట్లాడుతూ టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను పక్కవ పెట్టి స్వచ్ఛందంగా విధుల్లోకి చేరడానికి ముందుకొచ్చిన కార్మికులను లేబర్ కోర్టు సాకుచూపి విధుల్లోకి తీసుకోకపోగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఆర్టీసీ పరిరక్షణ కోసం చేస్తున్నటువంటి సమ్మెను మరి స్వచ్ఛందంగా విరమించుకొని విధుల్లోకి ఈరోజు ఉదయం 5 గంటలకు యథావిధిగా వెళ్ళినటువంటి ఆర్టీసీ కార్మికులందరినీ కూడా అక్రమంగా అరెస్టులు చేసి వాళ్ళ డ్యూటీకి వెళ్ళనీయకుండా వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించకుండా ఈ రకంగా అక్రమంగా అరెస్టు చేసి మరి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను నింపివేసేయడం జరిగింది. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ డిపో కార్మికులను కూడా ఈరోజు మరి వారి యొక్క డ్యూటీకి హాజరయ్యే క్రమం లోపల వారందరినీ కూడా అరెస్ట్ చేసి మహబూబాబాద్ బయారం పోలీస్ స్టేషన్ లోపల అక్రమంగా నిర్బంధించడం జరిగింది. ఈ రకంగా అక్రమ నిర్బంధాల ద్వారా ఈ యొక్క డ్యూటీలను అడ్డుకొని ఇలా రాష్ట్రం లోపల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆయనకు తొత్తుగా టీఆర్ఎస్ ఏజెంట్గా ఉన్నటువంటి ఆర్టీసీ డిఎం ఇవాళ ఈ రకమైనటువంటి అప్రజాస్వామిక కార్మిక చట్టాలను ఉల్లంఘించేటువంటి చర్యలు చేసుకునే నేపథ్యం లోపల ఈ రకమైనటువంటి యొక్క నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సిపిఐ పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యం లోపల ఈరోజు మరి ఆర్టీసీ ఎండి, ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఆర్టీసీ లోపల అనేక సంవత్సరాలుగా కన్నతల్లికి బిడ్డకి ఏ రకమైన పేగు బంధం ఉంటుందో ఆ రకంగా కార్మికుడు ఆర్టీసీ యాజమాన్యము అదేవిధంగా ఆర్టీసీ డిపోలతోటి ఆ రకమైన బంధం కలిగినటువంటి వాళ్ళు మరి తమ ఆర్టీసీ పరిరక్షణ కోసం ప్రైవేట్ లోపల ప్రైవేట్ చేయొద్దు, ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పి డిమాండ్ల మీద ఉద్యమం కొనసాగించిన నేపథ్యంలో ప్రభుత్వము తన యొక్క నియంతృత్వ వైఖరితోటి అదేవిధంగా వివిధ రకాల తప్పుదోవ పట్టేటువంటి నివేదికలతోటి ఇవాళ కాలయాపన చేసిన నేపథ్యంలో 28 మంది పైగా మరి ఆత్మబలిదానం అయినటువంటి విషయం, అదేవిధంగా కార్మికులకు 2 నెలల జీతాలు రానటువంటి పరిస్థితి, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రైవేటైజేషన్ చేయడం కోసం ఆర్థిక కోణంగా ఆర్థిక నేపథ్యం ఉన్నటువంటి నేపథ్యం లోపల మొండిగా వ్యవహరిస్తున్న నేపథ్యం లోపల నిన్న స్వచ్ఛందంగా సమ్మె విరమించుకుంటే ఈరోజు మరి ఆ యొక్క డిపోల వద్దకు వెళ్ళి తమ యొక్క డ్యూటీలను ఏదైతే ఇన్ని సంవత్సరాలుగా ఆర్టీసీ చక్రాలను మరి జగన్నాథ రథ చక్రాలుగా నిర్వహిస్తూ పల్లెలకు సుమారు 1 కోటి మందికి ప్రజా రవాణాను అందిస్తున్నటువంటి వారు మరి తన ఉన్నటువంటి బంధాన్ని బాధ్యతను గుర్తు చేసుకుని అక్కడికి వెళ్తే ఆ రకంగా అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా శోచనీయం. శ్రీన్యూస్.